మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు ధరలు పెంచిన వాళ్ళే ధర్నాలు చేయడం సిగ్గుచేట అన్నారు బీజేపీని ఓడించే దమ్ము బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లేదన్నారు బిల్లుల విషయంలో ప్రభుత్వం రాజకీయాల కోసమే సుప్రీం కోర్టుకు వెళ్ళిందని విమర్శించారు లీడర్స్ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జగిత్యాల జిల్లాలో పర్యటించిన సంజయ్ బీజేపీని ఓడించే దమ్ము బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లేదన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్నారు పిఎఫ్ఐ సంస్థకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నిధులిస్తున్నాయని మండిపడ్డారు కేసీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ ఎంఐఎం అన్నారు పార్టీలో సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామన్నారు సంజయ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి హోల్సేల్ సిఎల్పి సిఎల్పి హోల్సేల్ అవి టిఆర్ఎస్ ఏరియరు అది ప్రాణజ్యుల పార్టీ ముఖ్యమంత్రి పిచ్చం మెతుకులకు ఆశపడే పార్టీ పిఎఫ్ఐ పాలిటికల్ కడ్డాయ జగిత్యాల రోడ్ మీద చెస్ట్ మీద పిఎఫ్ఐ జిందాబాద్ రాష్ట్రంలో ప్రాంతం ఇది పాకిస్తాన్ కలిసి సంబరాల్చుకున్న పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల వ్యయంతో గృహఫై ప్రమాణాలతో ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధన కేంద్రాన్ని నిర్మిస్తోంది ఈ ఏడాది డిసెంబర్ నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు జరగనున్నాయి తెలంగాణకు తలమానికంగా నిలిచే పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిల్లుల విషయంలో ప్రభుత్వం రాజకీయాల కోసమే సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మద్యం వ్యాపారంలో ఎమ్మెల్సీ కవిత కీలక సూత్రధారని చెప్పారు కేసులో అరెస్ట్ అయితే సింపతి కోసమే రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించని కవిత మహిళా హక్కుల కోసం పోరాడతారని చెప్పడం ఏంటన్నారు సాక్ష్యాలు ధ్వంసం చేసింది కూడా కవితే అని చెప్పని వార్తలు వెలువడ్డాయి రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది 9 సంవత్సరాలుగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి 7 అడుగులు నడిచి వెళ్లి రాజభవన్ లో కూర్చుంటే గవర్నర్ గారిని కలిసి వివరాలు తెలియజేస్తే ఆమోదం పొందే బిల్లుల కొరకు రాజకీయం చేయటం కొరకే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు ధరణి పోర్టల్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తమ భూమి ఇతరుల పేరుపై రావడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు రైతుల సమస్యలపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిని తీసేస్తామన్నారు కిసాన్ మోర్చా తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ధరణి బాధితుల సమస్యలను పరిష్కరించాలా లేకపోతే ధరణి బాధితులతో కలిసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఒక కార్యాచరణను ఉద్యమ రూపంలో తీసుకొస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇలా జిల్లాల వారీగా ధరణి బాధితుల యొక్క వివరాలను కిసాన్ మోర్చా పక్షాన సేకరించడం నిపుణులతో కూడి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిపుణులతో కలిసి ఒక అధ్యయన కమిటీని కూడా ఈ ధరణ బాధితులకు అండగా ఉండడం కోసం వేయాలని చెప్పి కిసాన్ మోర్చా కమిటీలో మేము నిర్ణయించాం మెడికో ప్రీతి ఆత్మకు శాంతి కలగాలంటూ హైదరాబాద్ లో బీజేపీ కార్పొరేటర్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు బషీర్బాగ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు